రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ. ఏంటట, రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ. అగ్ని న్యూస్ సర్వేలో వెల్లడి, స్కీమ్లు రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి, మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని చెప్పి నమ్మకం అట. ఏ అగ్ని న్యూస్ నాయన, 72% సంతోషంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఒకసారి ఎన్నికలు వస్తే ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒకసారి సర్వే చేయి. అగా అట్లా ఉన్నది పరిస్థితి, 72% మంది అంట హ్యాపీగా ఉన్నారట. ఇంకెందుకు మిగతా 82% కూడా చేయకపోతుంది, ఎందుకంటే ఓటింగ్ శాతం 82% నమోదైంది తెలంగాణ రాష్ట్రంలో. 72% కూడా కాంగ్రెస్ సర్కార్కి, రేవంత్ సర్కార్కే అనుకూలంగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ఎన్నికలు పెట్టి చూడండి అని చెప్తున్నాం. నిన్న మొన్న కదా తెలంగాణ రాష్ట్ర రైతులు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి దిష్టిబొమ్మలు దహనం చేయడం, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇక మొత్తం డౌన్ డౌన్ అనడం, రైతు రుణమాఫీ చక్కగా చేయటం రాలేదని చెప్పి ఒక జిల్లా రెండు జిల్లాలంటే ఏమనుకోవచ్చు, రాష్ట్రం మొత్తం కూడా నిరసన వ్యక్తం చేస్తే ఈయనేమో 72% హ్యాపీగా ఉందని చెప్తున్నాడు. మరి ఏ రకంగా 72% హ్యాపీగా ఉన్నది? ఏడ సర్వే చేసినాం, ఎవరిని చేసినాం సర్వే? ఒకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా పోయి చేయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఒకసారి పోయి ఇప్పుడు చూడు. నీవు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీని మొసలు భుజాల మీద మోసినాం, అయినా మాకు రుణమాఫీ రాలేదని చెప్తున్నారు వాళ్ళు. ఈయననేమో ఏదో సర్వే చేసుకొని వచ్చి ఇగో ఇట్లాంటి సర్వేల వల్లనే కేసీఆర్ మోసపోయింది కూడా, ఇట్లాంటి సర్వేల వల్లనే. ఇక ఏముంది, మొత్తం మాదే అంతా అయిపోయింది, నేను మూడోసారి ముఖ్యమంత్రిని అయిపోతున్నా, ఇక నేను దేశక నేత కాబోతున్నానని చెప్పి ఇగో ఇట్లాంటి సర్వే వాళ్ళు చెప్తేనే ఇదైంది. ఏంటంటే మహాలక్ష్మి 2500 ఎంతమందికి వచ్చిందండి? 2500 ఎంతమందికి వచ్చింది? గృహజ్యోతి ఎంతమందికి అమలవుతున్నది? దాంట్లో సగం మందికి లేదు గృహజ్యోతి. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు మీద ఎన్నో ఉన్నాయి, ఈ గఫ ముచ్చట్ల వల్లనే పోతుంది. ఇంకేం రాసుకొచ్చిండు, రుణమాఫీ అట. రుణమాఫీ మీదనే కదా ఇప్పుడు పంచాయతీ 31,000 కోట్లు పెడితే ప్రభుత్వం కేవలం 17,000 కోట్లే ఖర్చు పెట్టిండ్రు, మిగతా 13,000 కోట్లు ఎవరు తిన్నారు? 45 లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే కేవలం 22 లక్షల మందికే అయింది, ఇంకా దాదాపుగా 27 లక్షల మంది ఏడకపోయినరని చెప్తున్నారు. 45 లక్షల మందికి కావాలి రుణమాఫీ. ఈయనేమో 72% ఉన్నాడట, అసలు 82% నమోదైంది ఓటింగ్ శాతం. అంటే ఇంకా బీఆర్ఎస్కి బీజేపీకి ఏమి లేదు, అది కూడా మీ దాంట్లో వేసుకుంటే మీ సారు చక్కగా ఉంటాడు. ఇక మొత్తం మన సైడే ఉంది అనుకుంటే అప్పుడు రివర్స్ అయితే కానీ అప్పుడు తెలియదు. మామూలుగా లేదు పంచాయతీ. ఒకసారి ఇవాళ సర్వే చేయి, నీ ఫేక్ సర్వేలు నీ ముచ్చటి సర్వేలు అన్ని పక్కగా పెట్టి ఒకసారి నువ్వు జెన్యున్గా ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో పోయి ఒకసారి సర్వే చేయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఎవరికి ఓటేస్తారని ఒకసారి అడుగు. రేవంత్ రెడ్డి పాలనపై మీకు నమ్మకం ఉందా లేదని ఇప్పుడు అడుగు. ఇగో ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే ప్రభుత్వాలు నాయకులు అంతా కూడా పడిపోయేది. ఈ నమ్మకండి, ఈ గప్ప ముచ్చట నమ్మకండి. 72% మంది అట హ్యాపీగా ఉన్నారట. ఎట్లా రాసుకోవచ్చు, ఎట్లా రాయాలనిపించింది? ఎంతమందికి ఇచ్చినావు 2500 రాయడానికి? మహాలక్ష్మి అని చెప్పి ముందే పెట్టినావు కదా. ఎంతమందికి వస్తుంది 200 యూనిట్ ఫ్రీ కరెంటు? ఎన్ని 100,000 అర్జీలు ఉన్నాయి మండలాలల్లో, జిల్లాలల్లో, లాస్ట్కి ప్రగతి భవన్ దగ్గర ఈ ప్రజాపాలన పెట్టారు కదా, అక్కడ అర్హత ఉన్నా మాకు రావట్లేదని. రుణమాఫీ మీద ఎన్ని కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా, ప్రతి జిల్లా వ్యాప్తంగా. ఎట్లా 70% హ్యాపీ అవుతుందో, ఎట్లా మీరు రాసుకొని వస్తుండ్రో, మరి మీకు మీ విజ్ఞతకే వదిలేయాలి. ఈ ముచ్చట్లు బంద్ చేసుకుంటేనే ఏమైనా చేస్తారు, కానీ మీరు ఇదే నెత్తికెక్కి కూర్చుంటే ఇంక మీ కర్మ అది. ఇక